పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, ముందుగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇండియా టుడే సీ ఓట్ ఇచ్చిన సర్వే సీట్ల నంబర్ మీద మీ అబ్జర్వేషన్ అంటే, మనం 2014లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని దగ్గరగా 2024 కూడా అలాగే ఉంటుందండి. అంటే ఇందులో మోడీ ఫ్యాక్టర్ ఉందా, చంద్రబాబు ఫ్యాక్టర్ ఉందా అని పక్కన పెడితే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రభంజనాలు కనిపిస్తుంది. అప్పుడు కూడా 17 కదా, అప్పుడు 14లో కూడా 17. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉందా, మోడీకి అనుకూలంగా ఉందా కంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉండాలి, స్పష్టంగా క్లియర్. అంటే ఇవాళ కేంద్ర నాయకత్వం కూడా పొత్తులు వేసింది ఆంధ్రప్రదేశ్, అంటే దేశం మొత్తం మీద 450 సీట్లు వస్తాయి, చంద్రబాబుతో మనకి పొత్తు అవసరమా వద్దా అనే డిస్కషన్ టైంలో ఆయన ఢిల్లీ వెళ్ళడం, అంటే మాకు ఎక్కువ వచ్చేస్తే గర్వం లేకుండా ఎక్కువ మంది గ్రౌండ్ రియాలిటీకి వచ్చి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు రిప్రజెంటేషన్ ఉండాలి, 4-5 సీట్లు మనకి రావాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా వాళ్ళు గమనించారు. ఇక్కడ చంద్రబాబు అనుకూలత కాదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎంతవరకు ఉంది, మనం 5 ఏళ్ళు అతను భరించాము మోసాము అనే పేరు పడిపోయిన వాళ్ళు దూరంగా జరుగుతున్నారన్నది ఇది ఒక నిదర్శనం. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ఏ సీట్లు ఇస్తారు, ఏ సీట్లు గెలుస్తారంటే 2014 ప్రభంజనంలో కూడా వాళ్ళు ఏమి ఎక్కువ సీట్లు ఏమి ఆశించలే, పోటీ చేసిన వాటిలో గెలిచారు. కాబట్టి ఆయన బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు 2014 నుంచి కూడా ఇచ్చిన మాట కొంతవరకు నిలబెట్టుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డిని మోయడం వల్ల ఆ చేసిందంతా పోయింది. 2014 నుంచి 2018 వరకు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే చేసిందో అది జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఇవ్వడం ద్వారా కొత్త కూడిపోయింది. అంటే అతను చేసే విధ్వంసం అంతా చూస్తూ అది ఒక కారణం. అంటే ఇప్పుడు మాణిక్యాలరావు గారు కానీ ఇంకెవరైనా కానీ రాష్ట్రాన్ని కొన్ని పట్టుకొచ్చి ఫైట్ చేసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెట్టించిన వాటికి సమగ్ర స్వరూపం రాలేదు. అంటే ఉదాహరణకి రైల్వే జోన్ తీసుకుంటే ఉత్తర అసలు విభజన చట్టంలో మొట్టమొదటి